ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో ఖమ్మంలోని మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 24 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. అధికారులు వరద ప్రభావిత కాలనీల్లోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతం డేంజర్ జోన్లో ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇవాళ మళ్లీ వరద వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లన్నీ బ్లాక్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మంలోని వరద ప్రాంతాల్లో నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. 16వ డివిజన్ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తాండాలో పరిస్థితులను ఆయన పరిశీలించనున్నారు. వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం చేపట్టిన పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. మున్నేరు ముంపు ప్రాంతాల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటించారు. ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఆదివారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం రానున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని వారు అధికారులను ఆదేశించారు. వరద తీవ్రత పెరిగినా ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఆదివారం రాత్రి కలెక్టర్ సిపి ముంపు కాలనీలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు ఎగువన ఉన్న మహబూబాబాద్, గార్ల, బయ్యారం మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఎస్, చెప్పండి ఉపేంద్ర, అసలు మొత్తంగా ఖమ్మంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మున్నేరు మళ్ళీ ఉధృతంగా ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి బట్టి కూడా అక్కడికి వెళ్ళి పర్యటించినట్లుగా కూడా సమాచారం అందుతుంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి ఉపేంద్ర? ఎస్ విజయ్, ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇటు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం పట్లలోని 16వ డివిజన్ లో ఉన్నటువంటి దంసలాపురంలో కూడా అతను అయితే పర్యటిస్తున్నారు. ఇక కేంద్ర బొగ్గు గనులుగా శాఖకు మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డితో పాటు ఇటు ఈటెల రాజేందర్, అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఏదైతే ఖమ్మం రైల్వే స్టేషన్ కి అటు కోనార్క్ ఎక్స్ప్రెస్ ద్వారా చేరుకున్న నేపథ్యంలో వారందరికి కూడా ప్రత్యేకంగా ఇటు అధికారులు, జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తో పాటు ఇక కమిషనర్, పోలీస్ కమిషనర్ సిపి కూడా ప్రత్యేకంగా వారికి అయితే స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే అతను అక్కడ నుంచి డైరెక్ట్ గా ఇటు ఏదైతే వరద ప్రభావిత ప్రాంతమైనటువంటి దంసలాపురంలోకి అయితే చేరుకున్నారో, అక్కడ దంసలాపురంలో ఉన్నటువంటి వరద బాధితులను ప్రత్యేకంగా పరామర్శించడం జరిగింది. వారందరికి సంబంధించినటువంటి ఏదైతే వరద బాధిత ప్రభావిత ప్రాంతాల కిట్లను కూడా అందించడం జరిగింది. వారందరికి కూడా పునరావాస సౌకర్యాలు కల్పించాలని చేసైతే ఇప్పటికే చెప్తున్నారు. ఇక ఇటు కార్యక్రమం అనంతరం ఇటు తిరుమలాయపాలెం మండలం రాకాసి తండాలో కూడా అతనైతే పర్యటించనున్నారు. నేరుగా బాధితులకు వద్దకు వెళ్లి వారితో అయితే మాట్లాడతారు. ఇక నిత్యావసర సరుకులు, వస్తువులు పంపిణీ కూడా చేస్తారని అయితే చెప్తున్నారు. ఇప్పుడు ముంపు ప్రాంతాల్లో నిర్వహణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఇక బాధితులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున చేపట్టాల్సినటువంటి పునరావాస కార్యక్రమాలను కూడా ఆయన పర్యవేక్షించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక నిన్న సాయంత్రం అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఖమ్మం పార్టీ తరఫున అటు నిత్యావసర సరుకులు, అటు వస్తువులు కూడా, ఇతర సామాగ్రిని కూడా అటు కిషన్ రెడ్డి పంపించిన నేపథ్యంలో వాటిని కూడా ఈరోజు వారికి అయితే బాధితులకు అందించే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ఇవాళ ఖమ్మం పాలేరు నియోజకవర్గ వరద ముంపు బాధితులకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఇటు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా పర్యటించి వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనారు. ఈ నేపథ్యంలో ఇటు ఖమ్మం జిల్లా వరద పరిస్థితులపై అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ప్రత్యేకంగా పర్యటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు అటు మధిరా నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఇప్పటికే పర్యటన చేస్తున్నారు. ఇటు ఏదైతే మధిరా నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నాడు. అక్కడ ఏదైతే అందుతున్న వైద్య సేవలు, బాధితులకు చేయాల్సినటువంటి చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి అధికారులకు పాత్ర సూచనలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మధిర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారందరినీ కూడా ప్రత్యేకంగా పరామర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి హుటాహుటిన ఖమ్మం బయలుదేరినటువంటి బట్టి విక్రమార్క అక్కడే బాస్ చేశారు. మున్నేరు వాగు భారీ వరద రావడంతో, ముప్పు ఉండడంతో రాత్రికి రాత్రి ఆయన ఖమ్మం బయలుదేరారు. ఇటు
రాత్రి మున్నేరు క్రమంగా పెరుగుతూ ఇప్పటికే 14.25 అడుగులకైతే చేరుకున్న నేపథ్యంలోనూ ప్రజలను కూడా పరిసర ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి 1 గంట వరకు కూడా ముప్పు ఉన్న ప్రాంతం నుంచి అటు పునరావాసం కల్పించినటువంటి బాధితులతో కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఏదైతే స్వర్ణభారతి అదే విధంగా ఇటు మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి బాధితులకు అందుతున్న సేవలు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ లో కూడా ఏదైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని చెప్పేసి అయితే ఆయన సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ రోజు ఉదయం కూడా అటు ఏదైతే ముదిగొండ మండలంతో పాటు ఇటు మట్కేపల్లి నామవరంలో కూడా ఆయన పర్యటించే పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం అటు నాగులవంతులో పర్యటించి అటు బోనకల్ కూడా వెళ్లనున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ధీమా చెక్కులను కూడా ఆయన పంపిణీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మున్నేరు పరివాహక ప్రాంతం గత వారంలో కురిసినటువంటి వర్షాలతో తీవ్రంగా సర్వం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ వరద ముంపు వస్తుందన్న నేపథ్యంలో మరో 72 గంటలు వర్షం వస్తుందనే నేపథ్యంలోనే జిల్లా ప్రజలను కూడా అధికారులు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా ముంపు బాధితులందరికీ కూడా ఇప్పటికే మేము సర్వం కోల్పోయాం, ప్రభుత్వం కూడా నిన్న సాయంత్రం నుంచి అటు 10,000 ఆర్థిక సాయం ఇస్తామని చెప్పి చెప్పిన నేపథ్యంలోనే అవన్నీ కూడా ఏదైతే వారికి సంబంధించినటువంటి బ్యాంక్ పాస్ పుస్తకాలు కావచ్చు, అదే విధంగా వారికి సంబంధించినటువంటి విలువైన పత్రాలు, అదే విద్యార్థులకు విద్యార్థ పత్రాలు, ధృవ పత్రాలు, అదే విధంగా మెమోస్ అన్ని కూడా ఈ వరదల్లో కొట్టుకుపోవడంతో వారంతా అగమ్యంగా ఉన్నారు. ప్రభుత్వం వేసిన సాయం కూడా తమ తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఇటు మున్నేరు ఏదైతే ఆకేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాకాసి తండాలో కూడా పూర్తిగా సర్వం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే రాత్రి నుంచి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఇటు జెల్లేపల్లిలో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రానికి కూడా తరలించారు. అక్కడ వారికి మాత్రం పూర్తిగా అక్కడ ఉన్న వారంతా కూడా పూర్తిగా భయపడుతున్నారు. ఇప్పటికే ఏదైతే మున్నేరు పరివాహ ఆఖీరు పరివాహక ప్రాంతంలో ఉన్నట్టు కడుతున్నటువంటి ఏదైతే సీతారామ ప్రాజెక్టు వల్లనే తమకు ముప్పు ఏర్పడింది. గతంలో ఎన్నడూ రాని వరద తమ ఇళ్లలోకి వచ్చి సర్వం కోల్పోయాము, ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయని చెప్పేసి అయితే వారు చెప్తున్న నేపథ్యంలోనే అటు పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రత్యేకంగా వారికి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఇల్లు కోల్పోయిన వారికి ప్రత్యేకంగా అంటే ఇందిరమ్మ ఇల్లులో తమకు ఇల్లు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో వారంతా కూడా అటు పునరావాస కేంద్రాలు కట్టుబట్టలతో వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నిన్న మొన్న 3 రోజుల నుంచి కూడా వారంతా ఏదైతే స్థానికులు అక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టుకున్నటువంటి ఆహార పదార్థాలు తింటూ వారైతే జీవనం వెళ్లదీస్తున్నారు. కనీసం తమకు ఏదైతే అన్ని సౌకర్యాలు కల్పించాలి, కనీసం ఇక్కడ ఉండే పరిస్థితి లేదు, మేము వ్యవసాయ కుటుంబం అందరం కూడా గిరిజన కుటుంబాలకు సంబంధించిన వారు, తాము అన్ని మేము సంపాదించుకున్నటువంటి అన్ని కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది, మాకు సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు దీనంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా పరివాహక ప్రాంతంలో మరో 72 గంటల పాటు వర్షం ఉందని చెప్పేసి అటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మాత్రం జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.